हेलो फ्रेंड्स, नेन रम्या। इवाल मनमु चाला टेस्टी टेस्टी रेसीपी चेसुकोबोतां। मुंदुगा वेलकम टू वीआर होम चेफ एंड एक्सप्लोरर। ईरोजु मनमु चिकेन मज्जिग पुलुसु एला चेसुकोवालो चूद्दां। दानि कोसं ओक पैन पेट्टुकोनी ओक 3 स्पून्स आफ् आयिल वेसुकोवाली। 1 स्पून आफ् जीलकर्र, कोंचेम आवालु कूडा वेसुकोवच्चु, नेनैते यूज चेयनु अंदुके वेसुकोवट्लेदु। कोंचेम करिवेपाकु, ओक एंडिमिरपकाय, ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగితే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తాలింపు మొత్తం వేగిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకుని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. మరీ చిన్న ముక్కలు కూడా తీసుకోవద్దు, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అవ్వే వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా సాఫ్ట్గా అవడానికి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు పడుతుంది. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. చికెన్ మొత్తం వేసుకున్నాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా క్రష్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ధనియాల గుండ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకొని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇప్పుడు చికెన్ని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అది మొత్తం రిడ్యూస్ అయిపోయే వరకు ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల చికెన్లో వాటర్తోనే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి. మజ్జిగ పులుసుకి కారం అనేది యూజ్ చేయకూడదు, ఓన్లీ పచ్చిమిరపకాయ కారంతోనే కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చికెన్ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు కన్నా నేను తక్కువ వాటరే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది డ్రైగా ఫ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ మజ్జిగ పులుసుని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళా తినాలనిపించే అంత టేస్టీగా కుదురుతుంది కూర ఎప్పుడు చేసినా. బాగా డ్రైగా అయిపోయాక స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పెరుగు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ ఇంకా పెరుగు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే కూడా బాగుంటుంది, కానీ నేను 400 గ్రామ్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి. ఇలా విస్కర్తోని విస్క్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ విస్క్ చేసుకోవాలి. అసలు లంప్స్ అవి లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం డ్రైగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ మజ్జిగ పులుసుకి మరీ థిక్ కన్సిస్టెన్సీ ఉండకూడదు, సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇందాక కూర చేసుకున్న ప్యాన్లోనే కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్నే నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇంకొకసారి కూడా దీనిపైన తాలింపు వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు, ఆల్రెడీ స్టార్టింగ్లోనే తాలింపు వేసి చికెన్ కూర చేశాను కదా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ చికెన్ మజ్జిగ పులుసు అనేది గోదావరి జిల్లా వాళ్ళు ఇంకా భీమవరంలో కూడా స్పెషల్ రెసిపీ ఇది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం రాయడం మర్చిపోకండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచి అప్పుడు సర్వ్ చేసుకుంటే మరీ టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ చికెన్ మజ్జిగ పులుసు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్.